పెళ్లిలో నూతన వధువరులపైనే అందరి కళ్ళు ఉంటాయి. వరుడు ఎలా ఉన్నాడు, వధువు అందంగా ఉందా అని చూస్తారు. పెళ్లి కొడుకు కోసం అందరూ మండపంలో ఎదురు చూస్తుంటే అతను మాత్రం బాగా అలంకరించిన కారులో దర్జాగా వస్తాడు, లేదా హుందాగా గుర్రం పైన, అదీ కాదంటే అంబారీ పైన వస్తాడు. కానీ ఇప్పుడు చూపించబోయే పెళ్లి కొడుకు మాత్రం వెరైటీగా మండపానికి వచ్చాడు. అది ఎలాగో మీరు చూడండి. రాజస్థాన్లోని ఒక పెళ్లిలో వరుడు అంబులెన్స్లో మండపానికి వచ్చాడు. అదేంటి, ఏమైనా యాక్సిడెంట్ అయిందా అని పెళ్లికి వచ్చిన వాళ్ళు, పెళ్లి కూతురు బంధువులు షాక్ అయ్యారు. టెన్షన్తో అంబులెన్స్ డోర్ ఓపెన్ చేశారు. తీరా చూస్తే అందులో వరుడు పెళ్లి బట్టలు, కళ్ళజోడు, బూట్లు వేసుకుని దర్జాగా పడుకుని నవ్వుతూ ఉన్నాడు. అసలేమైందంటే, ఉదయ్పూర్లోని కోతిబాగ్లో నివాసముంటున్న రాహుల్ కటారియాకు గత నెల పెళ్లి ఫిక్స్ అయింది. అయితే పెళ్లికి మరో 5 రోజులుంది అనగా యాక్సిడెంట్ అయి కాలు విరిగింది. పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి అతనికి అతని కాలుకి సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్లు. అలా చేయాలన్నా టైం పడుతుందన్నారు. దీంతో ఇదంతా కుదరదు, పెట్టిన ముహూర్తానికే ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. రాహుల్ అసలు నడవలేని స్థితిలో ఉండడంతో అహ్మదాబాద్లో డాక్టర్లు రాహుల్కి ఆపరేషన్ చేశారు. నడిచేందుకు వీలుగా కాల్లో రాడ్ వేశారు. దీంతో సింధీ సొసైటీకి నిర్వహిస్తున్నటువంటి సామూహిక వివాహ వేదికకు అంబులెన్స్లో వచ్చాడు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, పెళ్లి కూతురు బంధువులు నడవలేని స్థితిలో ఉన్న రాహుల్ను స్ట్రెచర్పై మోసుకుని వధువు పక్కన కూర్చోబెట్టారు. పెళ్లి తర్వాత వరుడు ఎమోషనల్ అయ్యాడు. పెళ్లి ధూమ్ధామ్గా జరగాలని అందరూ కోరుకుంటారు. కానీ తాను ఈ స్థితిలో ఉన్నా కూడా పెళ్లి కూతురు వివాహానికి అంగీకరించడం, తన పరిస్థితిని అర్థం చేసుకోవటం సంతోషంగా ఉందన్నాడు. కాగా చిన్న చిన్న విషయాలకే పెళ్లి క్యాన్సిల్ చేసేవాళ్ళు ఉన్నటువంటి రోజుల్లో రాహుల్ ఇంత జరిగినా ముహూర్తానికి పెళ్లి చేసుకోవడంపై నెటిజన్లు శభాష్ అంటున్నారు.